మెదక్ జిల్లా నార్సింగి మండలంలోని జప్తేశివునూరు గ్రామంలో ఉమ్మడి చిన్నశంకరంపేట మండలంలోని మడూర్ ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని చైర్మన్ శ్రీనివాసరెడ్డి ఏడీఏ వసంత సుగుణ తహసీల్ సత్యనారాయణ ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ రైతుల సహకారంతో మార్చి 17 లోపు ఉండేటట్లు చూసుకోవాలని, అకాల వర్షాలకు తడవకుండా టార్పాన్లు అందుబాటులో ఉంచాలని, ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఏ గ్రేడ్ రకానికి 2060, బి గ్రేడ్ రకానికి 2040 రూపాయలను ప్రభుత్వం చెల్లిస్తుంది. రైతులు విక్రయించిన ధాన్యానికి సంబంధించిన డబ్బులు వారం రోజుల్లో రైతుల ఖాతాలో జమ అవుతాయన్నారు. ఈ కార్యక్రమంలో మడూరు పిఎస్సిఎస్ చైర్మన్ శ్రీనివాసరెడ్డి, వైస్ చైర్మన్ యాదగిరి, రామంపేట ఏడీఏ వసంత సుగుణ, తహసీల్దార్ సత్యనారాయణ, మండల వ్యవసాయ అధికారి యాదగిరి, డైరెక్టర్ చంద్రం నాయక్, శ్రీశైలం బాగయ్య, సిద్ధరాములు, వ్యవసాయ విస్తరణ అధికారి దివ్య, రైతులు యాదగిరి యాదవ్, అంజయ్య, బాలమల్లు, నవీన్, సిఇఓ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. గౌరవ ఏడీ గారు, ఎంఆర్ఓ గారు టికెట్ చేశారు, రైతులు, సర్పంచులు, ఎంపీస్, మాతోటి డైరెక్టర్లు అందరికీ నా విజయపడినాం. మన కేసీఆర్ గారు ఎంత మంచి అది చేసిండ్రో దాన్ని సద్వినియోగం చేసుకుని రైతులు అందరూ దళారులను నమ్మకుండా సీరియల్తోని పోదామని అందరికీ మయానజీ చేస్తున్నా. లొల్లి లద్దు మంచిగా మెల్లగా స్లోగా స్లోగా తీసుకొని అక్కడ వేరే బయట సెంటర్లు బయటలు ఉన్నాయి, మన మన డిస్టిక్ లో మస్తు ఉన్నాయి 450 సెంటర్లు. ఆ సెంటర్లలో ఏ విధంగా పోతున్నాయో మనం కూడా అదే విధంగా పెడదాము. మన సెంటర్లు ఎక్కువ, వేరే సెంటర్లు తక్కువ అనే కాదు. వేరే సెంటర్లలో ఎట్లా ఏ ఎంత వాదన పెడతారో అంత ఆ వాదన మీకు వెళ్ళి మనం చూద్దాము. అందరూ సహకరించాలని నా యొక్క మనం అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ రామాయపేట. నాకు నాలుగు మండలాల పరిధి, అంటే మన రామాయపేట, నిజాంపేట, చేగూర, నార్సింగి. మన నాలుగు మండలాల పరిధిలో కూడా ఈసారి వరిధాన్యం బాగా వచ్చింది. అంటే ఇక్కడ వచ్చిన ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసుకున్నాను. అయితే జప్తేశివనూరులో నా డివిజన్ మొత్తంలో ఇక్కడే ఫస్ట్ మన ప్రొక్యూర్మెంట్ సెంటర్ అనేది ప్రారంభించుకోవడం జరిగింది. ఇది ప్యాక్స్ ఆధ్వర్యంలో మన చైర్మన్ గారికి, ఇక్కడ బిజినెస్ చేసినటువంటి ఎంఆర్ఓ గారికి, అగ్రికల్చర్ స్టాఫ్కి, సర్పంచ్ గారికి, తర్వాత ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క పెద్దలకి, తర్వాత అందరు రైతులకి, పాత్రికేయ మిత్రులకి అందరికీ కూడా నమస్కారం. అయితే మన డివిజన్లో మొత్తం నాలుగు మండలాల పరిధిలో ఒక 47,000 ఎకరాల వరకు ఈ వరి అనేది సాగు చేయడం జరిగింది. ప్రతి ఏడాది లాగానే ఈ యాసంగిలో కూడా అయితే దానికి తగ్గట్టు దిగుబడి మనకు ఒక 120,000 మెట్రిక్ టన్ల వరకు మనం ఎస్టిమేట్ అప్రాక్సిమేట్గా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఈ దిగుబడి మనకి ఇప్పుడు ఈ నార్సింగ్ మండలానికి వచ్చేసరికి ఒక 5,200 ఎకరాల వరకు సాగు చేయడం జరిగింది. దానికి గాను మనకి 13,000 చిల్లర మెట్రిక్ టన్ల వరకు ధాన్యం వచ్చే అవకాశం ఉంది. అయితే ప్రతి విలేజ్లో కూడా మనం ఈ సెంటర్ ఏర్పాటు చేయడం అనేది మన రైతులకి ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకు వచ్చే ఈ పంట కంపల్సరీగా గవర్నమెంట్ అనేది కొంటుంది. ఈ ప్యాక్స్ ఆధ్వర్యంలో, అలాగే ఐకేపీ ఆధ్వర్యంలో సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు మన జప్తేశివనూరు గ్రామం నర్సింగి మండలంలో కోఆపరేటివ్ సొసైటీ ద్వారా ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్ను ఇనాగ్రేషన్ చేయడానికి ఇచ్చేసిన గౌరవనీయులు చైర్మన్ శ్రీనివాసరెడ్డి గారికి, ఏడీఏ రామాయపేట గారికి, మా అగ్రికల్చర్ ఆఫీసర్ యాదగిరి గారికి, స్థానిక సర్పంచ్ గారికి, మాజీ సర్పంచ్ గారికి, గ్రామ పెద్దలు, ఇక్కడికి వచ్చేసిన రైతులు మరియు వివిధ కేటగిరీకి చెందిన అధికారులందరికీ నమస్కారం. అయితే ఈ ప్యాడి ప్రొక్యూర్మెంట్ సెంటర్లో ఈరోజు మనం ఇనాగ్రేషన్ చేసుకున్నాం, సంతోషం. దానికి ఏంటంటే రైతులు కూడా సెంటర్ వారికి సహకరించాలి. వర్షంలాగా ఈసారి అకాల వర్షాలకు ఛాన్స్ ఉంది కాబట్టి మనం పొద్దున్న తెండ పోసుకొని సాయంత్రం టార్పాలిన్లు కప్పుకొని వడ్లను మన గవర్నమెంట్ నిర్ణయించిన ఎఫ్ఏక్యూ ఫెయిర్ యావరేజ్ క్వాలిటీ దాంట్లో ఏంటంటే తాలు తేమ శాతం లేకుండా ప్రభుత్వం నిర్ణయించిన దాని ప్రకారం ఇస్తే ప్రభుత్వం వారు ఏంటంటే గ్రేడ్ ఏకు 2,060 రూపాయలు, గ్రేడ్ బికి 2,040 రూపాయలు చెల్లిస్తున్నారు. ఏ రైతు కూడా దళారులను నమ్మి మోసపోవద్దు. మనం ప్రభుత్వం ద్వారా సెంటర్ ఏర్పాటు చేశాం కాబట్టి ప్రతి రైతు తనకు పండిన పంటను మేము చివరి గింజ వరకు ఉంటామని ఇందుమూలంగా ప్రతి పౌరునికి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ నమస్కారం చేస్తూ.